ఉషోదయం ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు అంతర్యామిలో భాగంగా జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు చెప్పిన సంకల్ప బలం గురించి చెప్పుకుందాము. లౌకిక జీవితాలను శాసించేది దైవ సంకల్పమని మనుషుల సర్వసాధారణ భావన. దైవేచ్ఛ ఎదిరించలేనిదన్న దృఢనమ్మకంతో ఊహాతీతమైన అది తనకు అనుకూలమా ప్రతికూలమా అని మనసును వేధించే ఆలోచనలతో మనిషి సమస్యల వలయంలోకి జారుకొని బయటపడలేడు. దైవ సంకల్పం ప్రతికూలమైతే కష్టాలు తప్ప సుఖాల శూన్యము అని అనుకుంటాడు. అసహనం ఆందోళనల మధ్య జీవిస్తాడు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలను కలిగే అనుభవాలను అదృష్ట దురదృష్టాలుగా తానే విభజించుకుంటాడు. అన్నిటికీ భగవంతుణ్ణి విధిని బాధ్యులు చేస్తాడు. సమస్యలనేవి భగవంతుడి సృష్టిలోనివి కావు. ఆయన సృష్టిలో సమస్యలే ఉండవు. గీతలోని కర్మయోగం కోరికల స్వభావం ఆత్మజ్ఞాన సాధనలతోనే అర్థం కాని విషయమంటుంది. సుఖదుఃఖాల్లో సంయమనంతో వ్యవహరించడం ఎలాగో అది మాత్రమే భగవంతుడు కర్మయోగంలో చెబుతాడు. భగవత్ సంకల్పం విధి నిర్ణయాలనే విషయాలని ప్రస్తావించడు. మనిషిని రాగద్వేషాలకు అతీతంగా జీవించమంటాడు. భగవంతుడిపై శ్రద్ధ వహిస్తూ నిరాపేక్షతతో నిరీక్షించిన వారెవరైనా తనకు ప్రీతిపాత్రులే అని అంటాడు. మనిషి ఎదుగుదలకైనా అధోగతికైనా అతడి కర్మాచరణలే కారణమని, దైవాన్ని విధిని బాధ్యులు చేయనవసరం లేదని స్పష్టం చేసే భగవత్ ఉవాచనలు కర్మయోగం అంతటా వినిపిస్తాయి. అంతులేని కోరికలు కలిగి ఉండటం మనుషుల స్వాభావిక లక్షణం. అతడి కోరికలన్నీ తీరేవి కావు. అలాగని తెలిసినా అవి తీరటానికి అతడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కొన్నింటినైనా అతడు చేసుకోగల సంకల్ప శక్తినైతే మాత్రం భగవంతుడు అతనికిచ్చాడు. మనుషులందరిలో కనపడని అంతర్గతమై వారిలో ఉండే అరుదైన ఆసక్తి దేహబలాన్ని మించినది. ఇది ఉపయోగపడినప్పుడు అసాధ్యమనే ఆలోచనలు మనిషిని సాధించవు. మృత్యుముఖంలోకి అడుగుపెట్టిన మార్కండేయుడు సంకల్పశక్తితో దైవాన్ని మెప్పించాడు. యమపాశాలు విప్పుకోగలిగాడు. చిరంజీవిగా నిలిచాడు. సడలని సంకల్పంతో సాధ్వి సావిత్రి యముడిని ఒప్పించి భర్తను పునరుజ్జీవుణ్ణి చేసుకుంది. తన పూర్వీకులందరికీ పుణ్యలోక ప్రాప్తి కలిగించాలి అన్న భగీరథుడి సంకల్పం అతడితో పట్టువీడిన ప్రయత్నాలు చేయించింది. సంకల్ప బలం ఉన్న వారికి భగవంతుడి సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పే గాథలు ప్రామాణిక పురాణ గ్రంథాలన్నింటా కనిపిస్తాయి. లక్ష్యముంటేనే సరిపోదని, వజ్ర సంకల్పం ఉన్నప్పుడే మనిషి గది చేరువలో ఉంటుంది అని యువతకు తానిచ్చిన అన్ని సందేశాల్లో వివేకానందుల వారు ప్రస్తావించేశారు. అహింస, శాంతి, సత్యాగ్రహాలు సాధనాలుగా దేశానికి స్వాతంత్రం సాధించగలనని సంకల్పించిన గాంధీ మహాత్ముడు రవి అస్తమించని ఆంగ్లేయ సామ్రాజ్యాన్ని కదిలించడానికి మారుతున్న ప్రపంచంలో అవి నిరుపయోగమని ఎందరు నిరుత్సాహపరిచిన తన సంకల్పం మార్చుకోలేదు. పడిన ప్రతి కష్టం మనిషికి ఒక సుఖాన్ని అందిస్తుంది. అది జీవన సత్యం. సంకల్ప బలం లేని మనుషులలో అది మరుగున పడి ఉంటుంది. పరిష్కారం లేని సమస్యలు ఉండవని, పరిష్కారాలను ఉన్న చోటనే వెదకలేకపోవటం మనుషుల నిజమైన సమస్యగా మానసిక విశ్లేషకులు చెబుతారు. సంకల్ప బలం ఉంటే మనిషి జీవితం అందమైనదని గుర్తించి ప్రేమించడం నేర్చుకుంటాడు. భౌతిక జీవనంలో ఉన్నది అంతా దైవత్వమేనని సారూప్యముక్తి సాధించుకునేందుకు జీవనది లాంటి జీవిత ప్రవాహంతో కొనసాగాలి అని సంకల్పం బలపరుచుకుంటూ దానితో పాటు కొనసాగుతాడు. సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పితమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.